ప్రసిద్ధులకు నమస్కారం ఇవాల పండుగను తలపించే విధంగా బిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం నర్సంపేట వ్యాపార మార్కెట్ వేదికగా ఘనంగా జరిగింది ఎప్పుడు లేని విధంగా కొత్త సంస్కృతికి తెరలేపి కేసీఆర్ గారు కేటీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంతి ఏర్పాటు నుంచి ఎంచుకున్న లక్ష్యాన్ని గమ్యాన్ని చేరిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలన్నీ కూడా దేశవ్యాప్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పూర్తిగా తెలంగాణను అణచివేసేటువంటి కుట్రలను ఛేదించి ఎదుర్కోవాలి ఈ దేశంలో సమూల మార్పులు రావాలి ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలు జీవించేటువంటి స్వేచ్ఛా వాయువులు ఉండేటువంటి విధంగా పాలన కొనసాగించాలని చెప్పి ఇవాల టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా భారత రాష్ట్ర సమితిగా అవతరించిన తర్వాత జరుగుతున్నటువంటి ప్లీనరీ బిఆర్ఎస్ బ్యానర్ పై జరుగుతున్నటువంటి మొట్టమొదటిసారి వాళ్ళ ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో 16 తీర్మానాలు అందులో రాష్ట్ర పార్టీ సూచన మేరకు నిర్వహించేటువంటి రాష్ట్ర స్థాయి తీర్మానాలతో పాటు ఇవాల నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ఆనతి కాలంలో అభ్రపరిచేటువంటి అభివృద్ధి ఇవాళ సంభ్రమాచార్యాల గురి చేసేటువంటి అభివృద్ధి ఇవాళ ఏ విధంగా జరిగిందో కళ్ళ ముందు ఇవాళ ఊపడేటువంటి విధంగా ఇవాళ తీర్మానాలు ప్రవేశపెట్టి ఇవాళ మరి బలపరచడం జరిగింది 16 తీర్మానాల ఆమోదం ఇది బ్రహ్మాండంగా ఈరోజు మరి ప్రతినిధుల ద్వారా గ్రామ గ్రామానికి ప్రతి తండా కూడా ఇవాళ ఈ సందేశం వెళ్ళింది తప్పకుండా కూడా ఇది బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సమన్వయానికి రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇది బలమైనటువంటి మెజారిటీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మళ్ళీ గెలవడానికి ఈ యొక్క ప్లీనరీ బ్రహ్మాండంగా ఉపయోగపడడం జరుగుతుంది ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిపై చెరగని ముద్ర మొట్టమొదటిసారి వేసుకునేటువంటి అవకాశం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గ మరి జలప్రదాయనటువంటి గోదారమ్మ తల్లిని ఇక్కడికి తీసుకొచ్చి ఇవాళ బ్రహ్మాండంగా మరి ఇరిగేషన్ సర్క్యూట్ ఏదైతే నామకరణం చేసుకున్నామో అందులో పొందుపరిచినటువంటి ప్రతి అంశాన్ని ఇవాళ అటెండ్ చేసి తక్కువ కాలంలో నర్సంపేట నియోజకవర్గానికి మరి 120,000 ఎకరాలకు ఇవాళ గోదావరి నీళ్ళు ఇచ్చేటువంటి ఘనత ఇచ్చిన ఘనత ఇవాళ బీఆర్ఎస్ పార్టీకే దక్కింది ముఖ్యంగా అవకాశం నా చేతికి రావడం అనేటువంటిది నిజం కూడా మరి జన్మజన్మల అదృష్టం పాకాలకు గోదావరి జలాలు తీసుకురావడం రంగయ్య చెరువు ప్రాజెక్టును పూర్తి చేయడం మాదన్నపేట మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసి గోదావరి జలాలను తీసుకురావడం 272 చెరువులను పూర్తిగా తవ్వించడంతో పాటుగా మరి నీళ్లతో నింపేటువంటి ప్రణాళికలు చేయడం ముఖ్యంగా డీబీఎం 38 ద్వారా ఈ నియోజకవర్గానికి సమృద్ధిగా నీళ్లను తీసుకొచ్చేటువంటి దాంట్లో ఇలా సుమారుగా ఈ నియోజకవర్గానికి 800 కోట్ల రూపాయలు ఇరిగేషన్ మీదనే సాగునీటి రంగానికి ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఇక్కడ మరి ఖర్చు చేయడం జరిగింది ముఖ్యంగా 300 కోట్ల రూపాయలతో ప్రతి తండాకు డాంబర్ రోడ్డు ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్డు ప్రతి గ్రామంలో తండాలో అంతర్గతంగా సిసి రోడ్ల నిర్మాణం అనేది ఈ ఉమ్మడి జిల్లాలో అత్యధిక నిధులు ఇవాళ కేసీఆర్ గారు మరి మాకు ఇవ్వడం నిజం కూడా వారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ కృతజ్ఞత తీర్మానాన్ని కూడా ఆమోదించడం జరిగింది అదేవిధంగా వ్యవసాయం అంటే వృద్ధి ఎలా ఉంటుందో ఈ రాష్ట్రంలో ఒక తలమానికమైనటువంటి నర్సంపేట నియోజకవర్గానికి ప్రతిపక్ష పార్టీలు దమ్మున్నటువంటి మరి నాయకులు ఎవడన్నా ఉంటే ఈడికి వచ్చి కళ్ళారా చూసి మాట్లాడే ధైర్యం చేయాలి వట్టి మాటలు పిచ్చి చేష్టలు పిచ్చి ప్రకటనలు బంద్ పెట్టి కేసీఆర్ గారిపైన కేటీఆర్ గారిపైన ఇవాళ వారి యొక్క నాయకత్వంలో ప్లీనరీలు జరుగుతున్నటువంటి తీరు మా కార్యకర్తల యొక్క స్పందన డిమాండ్ చూస్తే రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయాన్ని సాధించి కేసీఆర్ గారు మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రి కావడం చాలా స్పష్టమైనటువంటి మెజారిటీతో కావడం అనేటువంటి చాలా మరి ఖాయమైందని చెప్పి సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతా ఉన్నాం తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు వెంట నడిచి ఏ అవకాశాలు రానటువంటి ఉద్యమకారులకు కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అందినటువంటి ప్రస్తుతం సభ్యత్వం ఉన్నటువంటి కార్యకర్తలకు ఈ ప్రభుత్వంలో వెసులుబాటు లేనటువంటి కార్యకర్తలకు వారి యొక్క పిల్లల చదువులపై ప్రభావం పడకుండా ఆర్థిక పరమైన సహకారం అందించాలని వారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వారి జీవన విధానానికి భరోసా పార్టీ కూడా భరోసా ఇచ్చేటువంటి ఒక సరికొత్త కార్యక్రమానికి ఇవాళ ప్లీనరీ సందర్భంగా శ్రీకారం చుట్టడం జరిగింది కేసీఆర్ గారు కేటీఆర్ గారు దీవెనలతో ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర పార్టీ అనేక మంది కార్యకర్తలకు సహకారాన్ని అందిస్తోంది దానికి తోడుగా ప్రత్యేకంగా నర్సంపేట నియోజకవర్గ కార్యకర్తల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక కమిటీ వేసి త్వరలోనే నర్సంపేట నియోజకవర్గ కార్యకర్తల సంక్షేమ నిధిని కూడా
ఏర్పాటు చేస్తున్నట్లు ఇవాళ ప్లీనరీ సమావేశ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నియోజకవర్గంలో ఇబ్బందులు ఉన్నటువంటి కార్యకర్తల సంక్షేమం కానీ ఉద్యమాల సందర్భంగా ఇబ్బందులు పడ్డవాళ్ళు కానీ ఇప్పటివరకు పార్టీని నమ్ముకొని ఉన్నట్టు ఉండి ఏ అవకాశాలు రానటువంటి పేద కార్యకర్తలను ఆదుకోవడానికే ఈ యొక్క కార్యకర్తల సంక్షేమ నిధిని నర్సంపేట నియోజకవర్గ కేంద్రంగా 2 కోట్ల రూపాయలతో ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మొదటగా నేనే నా నెలవారీ మరి ఎమ్మెల్యే జీతాన్ని అది కార్యకర్తల యొక్క కృషితోటే వచ్చింది, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో వచ్చింది. కాబట్టి ఇవాళ మరి ఈ ఏప్రిల్ నెల జీతాన్ని కూడా ఇవాళ మొదటిసారిగా నేను జమ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రకంగా కార్యకర్తల యొక్క దయతో వాళ్ళ యొక్క శ్రమతో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇతోధికమైన సహాయం చేయాలి. ఇవాళ ఆ యొక్క సంక్షేమ నిధి కార్యక్రమానికి అందరూ కూడా ఇన్వాల్వ్ కావాలి, ఉత్సాహవంతులు అందరూ కూడా కావాలి, దాన్ని ట్రాన్స్పరెంట్గా నిర్వహించాలి. దానికోసం ప్రత్యేకమైనటువంటి కమిటీ కూడా త్వరలోనే అపాయింట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.